మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఎంతో ఆనందంగా హైదరాబాద్ నుంచి పుట్టింటికి వచ్చిన ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. ఎంతో సంతోషంతో మేడారం జాతరలో గడపాలని చూసిన ఆ కుటుంబంలో అనుకోకుండా విషాదం అలుముకుంది. ఆడుకుంటున్నారని అనుకున్న పిల్లలు విగత జీవితులుగా పడి ఉండటం చూసిన ఆ తల్లిదండ్రుల గుండెలు ముక్కలయ్యాయి. తెల్లవారితే అమ్మల సన్నిధిలో బిడ్డలతో మురిసిపోయేవారు. కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించాలి అనుకున్నారు, కాని అభం శుభం తెలియని చిన్నారులను నీటి పంపు బలితీసుకుంది. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. వికారాబాద్ జిల్లా దోగరమామిడి గ్రామానికి చెందిన కరణం రవికుమార్ ఎనుమాముల బాలాజీనగర్కు చెందిన పాలేశ్వరి 6 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి 4 ఏళ్ల సౌరీతేజ, 2 ఏళ్ల తేజస్విని ఉన్నారు. 2 ఏళ్లకొకసారి జరిగే మేడారం జాతరకు తరలివచ్చి జనసందోహాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లుడు రవిని, కూతురు బాలేశ్వరిని, మనవడు మనవరాలని తీసుకుని వస్తే ముందుగా మొక్కులు తీర్చుకోవచ్చునని బాలేశ్వరి తల్లిదండ్రులు శ్రీనివాస్ రమ పిలిచారు. దీంతో హైదరాబాదులో ఉంటున్న బాలేశ్వరి రవికుమారులు తమ ఇద్దరు పిల్లల్ని తీసుకుని శుక్రవారం రాత్రి శాతవాహన ఎక్స్ప్రెస్లో వరంగల్కు వచ్చారు. రాత్రి 8:30 గంటలకు బాలేశ్వరి పుట్టినిల్లు ఎనుమాముల బాలాజీనగర్కు చేరుకున్నారు. రాత్రికి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే జాతరకు వెళ్దామని అనుకున్నారు. హైదరాబాదు నుంచి వరంగల్కు ప్రయాణం చేయటంతో అప్పటికే అలసిపోయి ఉన్నారు వారు. మిగతా కుటుంబ సభ్యులంతా జాతరకు వెళ్లే క్రమంలో ఎవరి పనుల్లో వాళ్ళుండిపోయారు. దీంతో ఇంటి బయట అల్లుడు రవికుమార్తో మామ శ్రీనివాస్ మాట్లాడుతున్న సమయంలో పిల్లలిద్దరూ సౌర్యతేజ, తేజస్విని సెల్ఫోన్ చూస్తూ ఆడుకుంటున్నారు. పిల్లలు పక్కనే ఆడుకుంటున్నారని అనుకున్న తల్లి బాలేశ్వరి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. అప్పటి వరకు సెల్ఫోన్తో ఆడుకుంటున్న పిల్లలిద్దరూ కొద్దిసేపటికి కనిపించకపోయేసరికి అందరూ ఇంటి చుట్టుపక్కల వెతికారు. విషయం తెలిసి సమీప బంధువు అయిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటికి చేరుకుని పిల్లలను వెతకడం మొదలుపెట్టారు. ఇంటి బయటే ఉన్న నీటి సంపులో పడిపోయారేమో అన్న అనుమానంతో అతను 6.5 అడుగుల లోతున్న నీటి సంపులో వెతకటం చిన్నారి తేజస్విని నీళ్లలో తేలుతూ కనిపించింది. పాపను బయటకు తీసి తర్వాత నీళ్లలో దిగటంతో బాబు సౌర్యతేజ సైతం కనిపించాడు. అప్పటికే రాత్రి 11 గంటలు దాటింది. చిన్నారులిద్దరినీ వెంటనే వరంగల్ MGM ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారిని పరీక్షించిన వైద్యులు పిల్లలిద్దరూ అప్పటికే చనిపోయారని చెప్పటంతో ఆ తల్లిదండ్రుల ఏడుపును ఎవరూ ఆపలేకపోయారు. మిమ్మల్ని దర్శించుకోవటానికి వస్తే మా పిల్లల్ని మీ దగ్గరికి తీసుకువెళ్లిపోయారా సమ్మక్క సారలమ్మ అంటూ ఆ తల్లి ఏడ్చిన తీరు అక్కడి వారందరినీ కన్నీళ్లు పెట్టించింది. శ్రీనివాస్ రమ దంపతులు కుమారుడితో కలిసి మేడారం జాతరలో హోటల్ నిర్వహిస్తున్నారు. అల్లుడు పిల్లల్ని తీసుకుని సోమవారం మేడారం రావాలని తల్లిదండ్రులు ఇటీవల బాలేశ్వరికి ఫోన్ చేసి చెప్పారు. కాని ముందుగానే వస్తున్నామని చెప్పటంతో మనవడు మనవరాలితో మరో 2 రోజులు పిల్లలతో సరదాగా గడపొచ్చని అనుకున్నారు శ్రీనివాసు రమ. కాని పండుగ వేళ ఇంత విషాదం చోటు చేసుకుంటుందని వారు కలలో కూడా ఊహించలేదు. ఇలాంటిదేమైనా జరుగుతుందని ముందే తెలిసి ఉంటే కనీసం కూతుర్ని ఇంటికి రమ్మని పిలిచి ఉండరు. సమ్మక్క సారలమ్మ అంటే అందరి కుటుంబాలు సంతోషంతో వెనిగిపోతుంటే ఈ కుటుంబం మాత్రం శోక సముద్రంలో మునిగిపోయింది.